ఉక్కు ఫ్యాక్టరీని మరి ఎంతో వేల మంది ఉపాధి కలిగించే ఫ్యాక్టరీలను పరివేట్కి అమ్మేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటయ్యి ప్రజలకు ఇబ్బంది కలిగించి కార్మికులకు కూలి చేసే కూలోళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మరి అందుబాటులో వాళ్ళకి ఏదో సదుపాయాలు చేయకుండా మరి కష్టాల్లో నెట్టుతున్నారు, ఇబ్బందికి పాలు చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం రోడ్లు రద్దు అయిన తర్వాత ఒక అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తానని చెప్పిన మోడీ గారు ఈరోజు ఆ లైన్లో వరుసగా ఎంతో మంది చనిపోయినారు, ఒక్క అకౌంట్లో కూడా 1 రూపాయి వేసిన పాపాన పోల. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మరి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఎంతో ఉపాధులు కార్మికులు కర్షకులు మరి ఉపాధి లేక మరి స్టీల్ ఫ్యాక్టరీలు పరివేట్కి అమ్మేస్తున్నారు, వేల మంది ఉపాధి కలిగించే ఫ్యాక్టరీలు అమ్ముతున్నారు. అది ఆపేంత వరకు కూడా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని చెప్పి స్వామి రామన్ నాయన అని ఇల్లు అవుతాను అనవసర గలాట్లు ఎందుకు.